హలో అండి, నమస్తే. నేను మీ వాస్వి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాస్వి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మినప సున్నుండలు తయారు చేయబోతున్నాను. దీనికోసం 1 కప్ పొట్టు మినుములు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక పొట్టు మినుములు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. మినప సున్నుండలు మంచి బలమైన ఆహారం. పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు వీటిని. పట్టు మినుములతోనే మినప సున్నుండలు చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో వీటిని ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసేసాను. వీటిని గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్ తీసుకున్నాను. అలాగే బెల్లం 3/4 కప్, నెయ్యి 1/2 కప్ పడుతుంది. అలాగే ఫ్రైడ్ కాజు తీసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మనం అన్నిటిని. ఒక బౌల్లోకి 1 కప్ నుంచి పౌడర్ చేసి పెట్టుకున్న మినప్పిండిని వేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పిండిని వేసుకొని అందులోకి బెల్లం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పిండి కలిపేటప్పుడు మనకి ఈవెన్గా కలుస్తుంది అంతా. చూడండి, నేను గ్రైండ్ చేసి పెట్టేశాను. ఈ పిండిని అందులో వేద్దాం. వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ పిండి మనం బెల్లం మిక్సీ వేసినది మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక వేడి చేసిన నెయ్యిని వేడివేడిగా ఉండాలి. ఆ నెయ్యిని వేసి ఉండలు చుట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా, చిన్న చిన్న ఉండలు వస్తుంటాయి కదా, అలా ఉండలు ఏమీ లేకుండా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెయ్యి సరిపోతే ఇంకొంచెం వేసుకొని ఉండలు చుట్టుకోవాలి. మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని అలా ఉండలు చుట్టుకోవాలి. చూడండి, నేను కాజు పెట్టి గార్నిష్ కూడా చేసేస్తున్నాను. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, మినప సున్నుండలు రెడీ. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్వీట్ అండి ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.